सलाम साहबा। देखिए तरवात एम जरिगिंदी अंतलो ఒక యువకుడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. నేను చూస్తూ ఉండగానే ఆ దొంగలకి కాలికి బుద్ధి చెప్పేలాగా చేశాడు. కానీ పాపం అతని కాలికి దెబ్బ తగిలి కుంటుతున్నాడు బాబా. నిన్ను కాపాడి నిజమైన రాజభక్తి వెల్లడించాడు. అతన్ని మేము చాలా మెచ్చుకుంటున్నాం. నువ్వు మెచ్చుకుంటే నాకు నిన్ను మెచ్చుకుంటుందా బాబా? నన్ను కాపాడిన ఆ వీరుడికి తగిన బహుమతులు ఇచ్చి గౌరవించక్కర్లేదా? బహుమతులే అంటే డబ్బు పంపడమేగా. యాస్మిన్, నేను మెచ్చుకోవడం కంటే బహుమతులు పంపించడమే గౌరవమా? అయితే నన్ను రక్షించిన వీరుడికి బహుమతులు ఎవరన్నమాట. నేను వెళతాను. ఉండు ఉండు, ఏదో పంపిస్తాలే. దావూద్, అలంపనా అమ్మాయి, ఆ యువకుని పేరేమిటి? అల్లావుద్దీన్, సర్దార్ మకాంలో ఉంటున్నాడు. అస్సలాముఅలైకుం మాలిక్. దొంగల చేతిలో పడకుండా రాజకుమారిని కాపాడినందుకు మా సుల్తాన్ వారు ఎంతో సంతోషించారు. మీరు చేసిన మేలు గుర్తించి ఈ బహుమానాలు పంపుతారు. అవసరం లేదు. ఆనాడు ఇదే రాజకుమారిని చూచినందుకే కొరడా దెబ్బలు గుర్తించాడు. ఈనాడు బహుమానాలు పంపించాడే. బహుమానాలు తీసుకుపో. ఇంటికి వచ్చిన ధనాన్ని కాలదనుకుంటే అన్నోదకాలు పుడతాయట్రా. ఒక పూట తింటే రెండో పూటకు లేకుండా బాధపడుతున్నా నీ ఆగ్రహానికి ఆవేశానికి హద్దు పద్దు లేకుండా ఉంది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు జయమ్మ. బహుమతులు తీసుకువెళ్ళావా? వారు పుచ్చుకున్నారా? ఏమన్నారు? బహుమతులు అసలే అక్కర్లేదన్నారు. కానీ వారి అమ్మగారు ఎంతో చొప్పగా పుచ్చుకున్నారు. సరే, సమావేశంలోనే యాస్మిన్ నన్ను ఆకర్షించింది. రెండవ సమావేశంలో నా హృదయాన్ని ఆకర్షించింది. మూడవ సమావేశంలో పెళ్లి చేసుకుంటుంది. అంతేనా? నాయన, ఇవన్నీ జరిగే విషయాలు కాదు. రాజకుమారిని ప్రేమించాను అని పొరపాటునన్నా ఎవరితోనన్నా అన్నావంటే డబ్బు 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 నీ వేళ కూడా చాలించు. ఏమైనా సరే నేను ఆ రాజకుమారిని నిఖా చేసుకుంటాను. లేదా ఫకీర్గా మారిపోయి మక్కా చేరుకుంటాను. ఏమిటా ఈ పిడివాదం? అమ్మా, కబుర్లతో కాలక్షేపం చేయకు. నా మీద నీకు ఏమాత్రమైనా ప్రేమ ఉంటే వెంటనే సుల్తాన్ దగ్గరికి వెళ్ళి యాస్మిన్ అడిగిరా, లేదా నా మీద ఆశదులకు అంతే. సరే, నీకోసం ఏమైనా చేస్తా. ఈ కానుకలు తమరు గ్రహించాలి హుజూర్. చాలా సంతోషం. ఎవరు మీరు? రాజకుమారుని రక్షించిన వీరుని తల్లి ఈ దీనురాలి. ఇలా రావడానికి కారణం? ఆలంపన. కారణం చెబితే తమ కోపం వస్తుందేమోనని భయంగా ఉంది. అయినా తల్లి హృదయాన్ని గ్రహిస్తారని ధైర్యం కలుగుతుంది. ఆలంపన, ఒక్క బిడ్డ మనోవ్యాధితో బాధపడుతున్నాడు. దానికి మందు. మనోవ్యాధికి మందా? నాకు వైద్యం రాదే. అందని రాని పండ్లకు అరలు చాస్తున్నాడని నాకు తెలుసు ఆలంపన. తమ కుమార్తె యాస్మిన్ని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడు. మా అమ్మాయినా? మీ వాడికి మతిపోలేదు కదా. ఇది మీ వాడికి పుట్టిన బుద్ధేనా? మీ వాడికి ఆలోచన లేకపోతే మీకైనా ఉండద్దా? రాజకుమార్తె ఎక్కడ, మీ వాడెక్కడ? స్థితిగతులను పట్టి చూస్తే ఎంతో తారతమ్యం ఉన్నమాట నిజం. ఆలంపన, మీ కుమార్తెను మృత్యుముఖం నుండి తప్పించి రక్షించిన కుర్రవాడు వెర్రివాడు కాకుండా చూడవలసిన అవసరం కూడా మీకు లేదా? ఈ దిక్కుమారని తల్లి హృదయ వేదన తీర్చవలసిన బాధ్యత కూడా లేదా? లేదనలే, కానీ సెలవేయండి హుజూర్. 40 బంగారు పెళ్లాలనంట రత్నాలు రాసులు పోసి 40 మంది బానిసలతో సహా కానుకలు తీసుకొస్తే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు. అలా జరగాల్సిందే, దానికి తిరుగులేదు. నవరత్నాలు పోసిన 40 బంగారు పళ్ళాలతో సహా 40 మంది బానిసలను స్త్రీధనంగా పంపితే పిల్లనిస్తామన్నారు. నాయన, కలో గంజో తాగి గౌరవంగా కాలక్షేపం చేస్తుంది. ఈ కోరికలన్నీ మనం తీర్చగలమా? ఉసు ఆలంపన, మీరు పంపిన రాజుల చిత్రాలన్నింటికి ఏదో ఒక ఆక్షేపణ తెలియపరుస్తూ ఒప్పుకోవడం లేదు ఎవరాణి గారు. ఈ విధంగా యాస్మిన్ అయిన వాళ్ళందరికీ తలో వంకా పెడుతూ ఉంటే పెళ్లి పేరుతో ఖజానాకు డబ్బు ఎలా చేరుతుంది? హుజూర్, ఇంతకీ అమ్మాయి గారి మనసులో ఏముందో ఏమిటో? ఏముందో ఏమో, ప్రాణం తీసేస్తోంది. సింహాసనం దగ్గరికి పోవాలంటేనే కాళ్ళు తడబడుతున్నాయి, కత్తి పట్టుకోవాలంటే చేతులు వణుకుతున్నాయి, కట్టుకున్న ఈ దుస్తులు కూడా చాలా బరువు అనిపిస్తున్నాయి. నిజం హుజూర్, అసలు శరీరమే బరువు అనిపించే ఈ వయస్సులో ఈ రాజదుస్తులు ఇవి మరీ బరువు అనిపిస్తాయి. వయస్సు మళ్ళీపోవడంతో బ్రతుకే బరువు అనిపిస్తుంది. ఇది ఇంకా బరువు అనిపించకుండా మా అమ్మాయికి పెళ్లి చేయాలన్న అభిప్రాయం వజీర్. చిత్తం చిత్తం, రాజకుమార్ లాగా మా అబ్బాయి ఏ పిల్లను ఇష్టపడలేదు. అస్తమానం ఏదో ఆలోచన, పరధ్యానం, పలవరింతలు, నాకేమీ అర్థం కావడం లేదు హుజూర్. ఈ మాత్రం తెలియలేదా వజీర్? ఇదే. ఏమిటది హుజూర్? ప్రేమ జ్వరం. అయ్యే ఉండొచ్చు, అయ్యే ఉండొచ్చు. ఇదే వ్యాధి మా యాస్మిని కూడా. చిత్తం చిత్తం, ఇద్దరిది ఒకటే బాధ గనుక ఆ ఇద్దరిని ఏకం చేస్తే వీల్లేదు. అనడానికే నాకు నోరు రావడం లేదు. అయితే వజీర్, కట్నాలు, కానుకలు? హుజూర్, ఏమీ లోటు చేయను. అదే నాకు కావాల్సింది, అదే నాకు కావాల్సింది. నా మనసు నీకు తెలియదా వజీర్? మంచి తీగ బిగించి మేటడంతో ఈ సితార ఎంత మధురంగా పలుకుతుందో చూసావా? తీగకు బదులు దారం బిగించి మేటి చూసే బుద్ధిమంతులు కూడా ఉన్నారు ఈ లోకంలో. చిత్రంగా ఉంది. దారం బిగిస్తే సరిగ్గా పలుకుతుందా? అపస్వరాలు వస్తే మాత్రం వాళ్ళకేం బాధ. సితార పలికితే అంతే చాలు. ఏమిటో, నువ్వు చాలా మర్మంగా మాట్లాడుతున్నావు. కొంచెం వివరంగా చెప్పకూడదు? చెప్పడానికి